నమస్కారములు, నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ఈరోజు మార్కెట్లు ఎలా ఉంటాయి, షేర్ మార్కెట్ దాని మీద ఈ చిన్న వీడియో చేస్తున్నాము. ఈ వారంలో ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మనకు ఈరోజు సెన్సెక్స్ 34,635,000లోనే శ్రేణుల్లో నిరోధం కదిలాడొచ్చు అనేది గత వారంలో సెన్సెక్స్ విశ్లేషణ చేయడం జరిగింది. April 20 ముగిసిన అంతర్జాతీయ సంకేతాలు దేశీయ పరిణామాల మద్దతుతో గత వారం మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. వరుసగా 3వ సారి సాధారణ వర్షపాతం నమోదు కావచ్చున్న భారత వాతావరణ శాఖ అవకాశాలు లోహ ముడి చమురు ధరలు పెరగడం వంటి ప్రభావం చూపాయి. ఆయా రంగాల పరిమాణాలు షేర్ ఆధారిత కదలికి మార్కెట్ దిశానిర్దేశం చేశాయి. అమెరికా లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తి 6:7 నమోదు కావడం ఎంపికైన షేర్లలో కొనుగోలు సూచిస్తుంది. ఈ వారంపై అంచనాలు 33,900 శ్రేణిలో మద్దతు లభించడంతో వరుసగా 4వ వారం సెన్సెక్స్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ముడి సరుకుల కదలికలు ఈ వారం మార్కెట్లో ప్రభావం చూపవచ్చు. తక్షణ మద్దతు స్థాయిలు 34,060, 33,700, 33,267. తక్షణ నిరోధక స్థాయిలు 34,666, 35,066, 35,501. సమీపకాలంలో 34,600, 35,000 శ్రేణిలో బలమైన నిరోధం ఎదురు కావచ్చు. ఇది జన్మని వాళ్ళు చెప్పినటువంటి విశ్లేషణ. ఇక ఫలితాలు నిర్దేశిస్తాయి. ఈ వారం ఫలితాలను బట్టి మనకు ఏ విధంగా మార్కెట్లు ఉండబోతాయి తెలుస్తుంది. ఇక వార్తల్లోకి వెళ్తే, ఐసీఐసీ బ్యాంకు ఫలితాలపై ఫోరెన్సిక్స్ దర్యాప్తు చేస్తున్నారు. నీరవ్ మోదీ కేసులో హాంకాంగ్ కోర్టుకు పిఎన్బి రాగి రై రైమంటూ వెళ్తుంది కమ్యూడిటీ మార్కెట్. దేశంలో యాప్లో ట్విట్టర్ సహా వ్యవస్థాపకుడు పెట్టుబడి, డిజిటల్ ఆదాయం $5 బిలియన్ టీసీఎస్. ఈ వారం బోర్డు సమావేశాలు. ఈ వారం నేడు భారతి ఇన్ఫ్రాటెల్, భారత్ ఫైనాన్షియల్, ఇన్క్లూస్, ఎల్ఐసి హౌసింగ్, రిలయన్స్ ఇన్ఫా, డెల్టా కార్స్, చోళమండల్ ఇన్వెస్ట్మెంట్, 24 ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్, కోరమండల్, జిసిఎం శ్రీరామ్, జిఎస్ఐ హౌసింగ్, ఐసీసీ ప్రొడెన్షియల్ లైఫ్, ఐడిఎఫ్సి బ్యాంక్ నెట్వర్క్, 18 సెర్సెంట్ సిస్టమ్, రేమండ్, రిలయన్స్ హోమ్, తేజాస్ నెట్వర్క్, టీవీ 18. ఇక 25వ తారీఖు అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, బజాజ్ కార్ప్, ఐబి రియల్ ఎస్టేట్, ఐసీసీ బ్యాంక్, ఐసీసీ లెంబర్డ్, ఎంఎన్ఎం ఫైనాన్స్, రిలయన్స్ నిప్పెన్, స్టెరిలైట్ టెక్నాలజీ, సెంజయ్ ఇంటర్నేషనల్. ఇక 26వ తారీఖు యాక్సిస్ బ్యాంక్, బయోకాన్, ర్యాలీస్, రిలయన్స్ క్యాపిటల్, టాటా ఎలక్సీ, టాటా మెటాలిక్స్, ఎస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ సిటీ యూనియన్స్ ఫైనాన్షియల్ ఏరియా స్మాల్ బ్యాంక్, ఎస్ఏఎల్ ప్రొపాక్స్. 27న రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, యూపీఎల్, మహేంద్రా లైఫ్ సైన్స్ స్పేస్ వర్క్, బంధన్ బ్యాంక్ ఈక్విటీస్, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్, ఐడిఎఫ్సి, ఆర్బీఐ బ్యాంక్, షాపర్ స్టాప్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. 28న శ్రీ సిమెంట్, కెన్ఫిన్, ఎంసీఎక్స్, ఎల్జీ, బాలకృష్ణన్, శ్రీకాళహస్తి పైప్స్. ఇవి రిజల్ట్స్ ఈ వారంలో వచ్చేటువంటివి. ఇక సిమెంట్ రంగంలో అన్నీ కూడా ఏసీసీ కూడా మంచిగా ఉండవచ్చు, 1562, నిరోధం 1599, మద్దతు 1534. అంబుజా సిమెంట్, ఇండియా సిమెంట్, శ్రీ సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఈ ఒక రేంజ్లో కావచ్చు. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసీసీ బ్యాంక్, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్ కూడా ఉండవచ్చు. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోటెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో. చమురు బీపీసీఎల్, హెచ్సిఎల్, ఐఓసి, ఎన్ఎన్జిసి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా రాణించవచ్చును. ఔషధ రంగం అరబిందో ఫార్మా, కేడియా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డిస్, లూపిన్, సిప్లా, ఇవి కూడా రాణించవచ్చును. ఇక వాహనాల్లో మారుతి సుజుకి, ఎంఎన్ఎం, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్. లోహాల్లో ఇందాల్కో, టాటా స్టీల్, వేదాంత, హిందుస్థాన్ జింక్, జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇక భారీ యంత్ర పరికరాలు బెల్,
సిజీ పవర్, ఎల్ఎన్టీ, థెరాక్స్ సిమెంట్స్. టెలికామ్ భారత్ ఎయిర్టెల్, ఐడియా సెల్యులర్, ఆర్కామ్, టాటా కమ్యూనికేషన్, మహానగర్ సిమెంట్. ఇవన్నీ కూడా ఒక రేంజ్లో చేయవచ్చు అనేది, ఒక రేంజ్లో ట్రేడ్ కావచ్చు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండి లాంగ్ టర్మ్ కోసము కొన్ని షేర్స్ను సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశము. నమస్తే, ఇంతటితో ఈ షేర్ మార్కెట్ న్యూస్, ఈక్విటీ షేర్ మార్కెట్ ముగిస్తున్నాను. నమస్తే అందరికీ.